వెల్కమ్ టు ఎంఐ న్యూస్. ప్రభుత్వం పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ఆరోగ్యశ్రీ. ఈ పథకం ద్వారా పేద ప్రజలు తమ జబ్బులను నయం చేసుకోవడానికి కార్పొరేట్ వైద్యశాలకు నిర్భయంగా వెళ్తున్నారు. ఇలాంటి పథకాన్ని కూడా కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ దుర్వినియోగం చేస్తున్నాయి. ఆ లిస్ట్ లో ముందంజలో ఉంది పల్నాడు జిల్లాలోని అంజిరెడ్డి హాస్పిటల్స్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అంజిరెడ్డి హాస్పిటల్స్ నిర్వాకం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అంజిరెడ్డి హాస్పిటల్స్ నిర్వాకం. పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పెడుగురాళ్ల డాక్టర్ అంజిరెడ్డి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సునీల నోటీసులు జారీ చేశారు. ఇక వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా పెదకూరిపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం నందిరాజుపాలెంకి చెందిన పరిశుద్ధం అనే వ్యక్తి నవంబర్ 8వ తేదీన పిడుగురాల అంజిరెడ్డి హాస్పిటల్లో కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వైద్యం కోసం ఆసుపత్రిలో చేరారు. పరిశుద్ధంకు 4 రోజుల పాటు అంటే 12వ తేదీ వరకు వివిధ పరీక్షలు నిర్వహించి ఆసుపత్రి వైద్యులు వైద్యం నిర్వహించారు. ఆసుపత్రి వైద్యులు అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ మైల్డ్ వ్యాధికి చికిత్స నిర్వహించినట్లు తెలిపారు. కాగా రోగి తనకున్న జబ్బుకు ట్రీట్మెంట్ జరగలేదని అంజిరెడ్డి హాస్పిటల్పై స్పందనలో ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ యాజమాన్యం ఆరోగ్యశ్రీలో ఉండే రిలేటెడ్ వ్యాధికి చికిత్స నిర్వహించినట్లు, ఆరోగ్యశ్రీ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందిస్తూ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సునీలకు ఎంక్వైరీ నిమిత్తం కమిటీ వేసి రిపోర్టు అందజేయాలని ఆదేశించారు. డాక్టర్ సునీల ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. మీరు అప్లై చేసుకున్నారు, ఇక్కడ చేయమన్నారు. మీరు ఏం చెప్పారు మాకు రావద్దని చెప్పాలి. ఈరోజు మీరు రాత్రి నుంచి మాట్లాడుతున్నాను. ఫోన్ చేశాను, ఫోన్ కూడా ఉంది నంబరు. నేను చెప్పేదండి, సార్స్ చెప్పొచ్చామని మేము రేపు పొద్దున్నే రమ్మని చెప్పాడు అన్న. సరే అట్లా చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆయన గారు. పేరు చెప్పింది ఎవరు, నేను అడగలే అడిగావండి. ఇలా చూద్దాం ఎట్లా పెట్టేశాడు. ఏమన్న మాట చెప్పారు మీరు, రామన్నారా లేదా రాత్రి అడ్మిట్ అయ్యారు అన్నారా? నువ్వు మొత్తం మాట్లాడు. రాత్రి జరిగింది డాక్టర్ గారు పిలవండి సార్. మీరు ఈ రోజు రోజు దాటిపోయింది, పైపు లోపల వేశారు, రమ్మన్నారు, లోపల తీసుకెళ్ళి స్కానర్ పెట్టారు, బస్ మార్చారు, మరి మాట్లాడుతున్నారు డాక్టర్. ఏం మాట్లాడారా? ఏమన్నారా? మాట్లాడండి.